హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దాక్షాయిని. వెల్కమ్ టు కృషి ఛానల్. ఇంతకుముందు వీడియోలో పసుపు ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదండి, ఇప్పుడు పూజ కోసం కుంకుమను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. కుంకుమ తయారు చేసుకోవడం కోసం ముందుగా పసుపును తీసుకున్నానండి. పసుపు కొమ్ములని మెత్తగా పౌడర్ చేసి మెత్తని పిండి జల్లెడితో జల్లించేసి ఉంచేసుకున్నాను. కుంకుమ చేయటానికి సినాల్ రంగు తీసుకుంటామండి. ఇది సెనాల్ పలుకులు లేదా సెనాల్ రంగు అంటాము, కిరాణా షాప్లో దొరుకుతుంది. ఇంతకుముందు నేను తయారు చేసుకునేటప్పుడు పలుకుల రూపంలో ఉండేదండి, ఇప్పుడు డైరెక్ట్గా పౌడర్ని ఇచ్చేస్తున్నారు. పలుకుల రూపంలో ఉంటే మాత్రం దాన్ని ముందు పొడి చేసుకుని ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇది డైరెక్ట్ పొడి కాబట్టి మనం డైరెక్ట్గా యూజ్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని పసుపును అందులో వేసుకోవాలి. మిక్సీ జార్లో పసుపు పొడి వేసుకున్న తర్వాత సినాల్ రంగుని వేసుకుంటున్నామండి. నేను 1/2 కేజీ పైగా పౌడర్ పసుపును తీసుకున్నాను కాబట్టి ఒక ప్యాకెట్ వేసుకుంటున్నాను. తర్వాత కలర్ చూస్తూ యాడ్ చేయాలా లేదా మనకు తెలుస్తుందన్నమాట. ముందు ఒక ప్యాకెట్ వేసుకున్నాను. ప్యాకెట్ వేసాక మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టించుకోవాలి. మిక్సీ ఫస్ట్ టైం పట్టుకునేటప్పుడు ఇలా లైట్గా కలర్ వస్తుందండి. మళ్ళీ దీన్ని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు మిక్సీ చేస్తూ ఉంటే కుంకుమ కలర్ వచ్చేస్తుంది. చూడండి, కొద్ది కొద్దిగా కలర్ డార్క్ అవుతుంది కదా, ఇంకా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం ఒకసారి స్పూన్తో చక్కగా కలిపేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవడమే. ఇప్పుడు చూద్దాం కుంకుమ ఏ కలర్లో వచ్చిందో. చూడండి, ఈ కలర్ వచ్చింది, కాస్త లైట్గా ఉంది. నేను ఇంకొంచెం డార్క్ చేసుకుంటానండి. మీకు ఈ కలర్ లైక్ అయితే మీరు ఈ విధంగా ఉంచేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మరి రంగేం వేయక్కర్లేదండి, మన కలర్ వచ్చే వరకు మిక్సీ పట్టుకుంటుంటే అదే అలాగే హీట్కి డార్క్ అవుతుంటుంది. నేను మరొకసారి మిక్సీ చేసి పట్టుకుంటాను. కుంకుమని ఇప్పుడు చూద్దాము. చూడండి, ఈ విధంగా డార్క్ కలర్ వచ్చే వరకు మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తని పిండి జల్లెడితో మళ్ళీ జల్లు పెట్టేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పిండి జల్లెడితో చల్లి పెట్టించుకోవాలండి. ఈ విధంగా తయారు చేసిన కుంకుమ సంవత్సరం పాటు ఇలానే ఉంటుంది. మనం షాపుల్లో తీసుకునే కుంకుమ ఏంటంటే కొద్ది రోజులకే పురుగు పట్టేస్తుందండి. ఈ విధంగా తయారు చేసేసుకోండి ఇంట్లోనే. నేనైతే పసుపు కుంకుమ సంవత్సరానికి ఒకేసారి తయారు చేసుకుంటానండి. ఇది ఓన్లీ పూజలకు సరిపోతుంది. చూసారుగా, మనం ఎంత జల్లబెట్టి చేసిందైనా కొంచెం ఇలా ఉంటుంది అన్నమాట. అందుకనే మళ్ళీ మెత్తని పిండి జల్లెడితో జల్లబెట్టేస్తే మనం దేవుడికి బొట్టులు పెట్టుకున్న కుంకుమ పూజ కావని చాలా స్మూత్గా మెత్తగా ఉంటుందండి. ఈ బొట్టులు పెట్టుకున్నా సరే అందంగా ఉంటాయి, అలా ఉంటుందన్నమాట కుంకుమ. చూడండి, ఈ విధంగా కుంకుమని ఈజీగా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న కుంకుమని ఒక గాజు బాటిల్లో వేసుకుంటానండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చిన్న దీనికి తీసేసుకోవాలండి. ఈ బాటిల్తో మాత్రం యూజ్ చేయకూడదు. మనం తడి చేయలు ఏమైనా పెట్టేసామంటే బూజు వచ్చేస్తుంది. ఎక్కువ కుంకుమ చేసుకుంటాం కాబట్టి అలా తడి చేయి పెట్టకుండా చిన్న డబ్బాకి లేదా కుంకుమ బర్నీలకి తీసేసుకొని యూజ్ చేసుకోవాలి. దీన్ని కూడా గట్టిగా పుష్ చేసేయాలండి. స్పూన్ పట్టదు కదా, రివర్స్లో పెట్టి ఇలా పుష్ చేసేయాలి. ఎయిర్ లేకుండా టైట్గా పుష్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎటువంటి కల్తీ లేని స్వచ్ఛమైన కుంకుమను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. మీరు కూడా ఇదే పద్ధతిలో ఈజీగా ఇంట్లో తయారు చేసేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.